ఒక్క ఛాన్స్ అని నమ్మించి యువతను రోడ్ల పాలు చేసిన జగన్ ప్రతిపాటి. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాటి. ఒక్క ఛాన్స్ అన్న మాట నమ్మిన పాపానికి యువతను రోడ్డున పడేసిన ఘనుడు సీఎం జగన్ అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు. 2019 ఎన్నికలకు ముందు జగన్ అమలు చేయలేని హామీలిచ్చి యువతతో ఓట్లు వేయించుకొని మోసం చేశారని మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్మెంట్, నిరుద్యోగ భృతితో పాటు రకరకాల హామీలిచ్చి వంచన చేసిన మోసగాడు జగన్ అని వారు విమర్శించారు. అందుకే ఈసారి రాష్ట్రంలో యువతతో తొలిసారిగా వేసే ఓటు దిశ రాష్ట్ర గతిని మార్చే దిశగా ఉండాలన్నారు ప్రతిపాటి. ఆ దిశగా రాష్ట్ర గతిని మార్చగల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలోని ప్రతిపాటి గార్డెన్లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాటి హాజరయ్యారు. తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు జగన్ చేసిన ద్రోహంపై తీవ్రస్థాయిలో చురకలు వేశారు ప్రతిపాటి. రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లందరూ ప్రగతి, యువత, భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కుతో దేశ రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా మన భవిష్యత్తుకు కూడా ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే సువర్ణ అవకాశం 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలను ముందుండి నడిపించే స్థాయికి యువత ఎదగాలని ప్రతిపాటి ఆకాంక్షించారు. యువతతోనే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తమ భవిష్యత్తు కావాలంటే తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, జగన్ పోవాలని యువత మొత్తం కోరుకుంటున్నారని అన్నారు. మా భవిష్యత్తు మారాలనే ఆలోచనలో యువత ఉందన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన ఎక్కడ సభలు పెట్టినా యువత ముందు ఉంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్కు యువత బ్రహ్మరథం పడుతున్నారని వారు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు ప్రొఫెషనల్ విభాగం కన్వీనర్ తేజస్విని పొడపాటి 2024లో జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్రానికి చాలా కీలకమైనవని అన్నారు. రాబోయే ఎన్నికలు 2 పార్టీల మధ్యనో, రాజకీయ పార్టీల నాయకుల మధ్యనో కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అనేక రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ యువతతో పాటు ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తొలిసారి ఓటు వేయబోతున్న యువత నిర్ణయం చాలా కీలకం కాబోతుందని వ్యాఖ్యానించారు. మీరు అభ్యర్థులుగా ప్రకటించినా, నామినేషన్ వేసే నాటికి అభ్యర్థులు కూడా జారుకుంటారు. ఈరోజు మీ పరిస్థితి చూస్తామంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం బయటకు వస్తా ఉన్నారు. మీ కాపు మీద అనుకున్న వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉన్నారు. మీ చెల్లె మీ మీద పోరాటం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. మా అన్న మోసాలను ఈ రాష్ట్రం భరించదని మీ చెల్లి చెప్తా ఉన్నారు. మీ చెల్లె స్పష్టంగా చెబుతుంది, నాసిరకం మద్యంతో 25% లివర్ జబ్బులతో చనిపోబోతా ఉన్నానని చెల్లి చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెల్లి స్వయంగా ఈ టైటిలింగ్ యాక్ట్ తోటి ఎవరి ఆస్తి ఎవరిది కాదు, అన్ని కబ్జాలు చేస్తాడు, బ్యాంకులు పెడతాడు, మీ ఆస్తి మీ కాదని మీ తోడబుడ్డిని చెల్లి చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు భయపడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మా బతుకులు బజారు పాలవుతాయని ఈరోజు రాష్ట్రం ఆలోచిస్తాం. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నాయి. అందుకనే మీ తోడబుడ్డిని చెల్లి నిన్ను నమ్మలేదంటే, నువ్వు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దగ్గర పోయి మీ బిడ్డనంటే ఎవరు నమ్ముతారు? రాష్ట్రాన్ని మోసం చేశాడు, నమ్ముకున్న కులాలను మోసం చేశాడు, నమ్ముకున్న మతాలను మోసం చేశాడు, నమ్ముకున్న యువతను మోసం చేశాడు, రుణ చదువుతో ఉండేసిన ఉద్యోగస్తులను మోసం చేశాడు. అందుకని అందరూ ఈరోజు తెలియపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తొందరగా సాగు నమ్మాలి. ఎప్పుడెప్పుడు ఎన్నికలకు ఫోన్ వస్తుందా? అనేక రకాలకు సంబంధించిన ప్రొఫెషనల్స్ కావాలి. ప్రతి ఒక్కరు ముఖ్య పాత్ర పోషించాలి.
ఇక్కడ వచ్చి ఇంత అద్భుతమైన సంవత్సరాలకి మేము ఖచ్చితంగా ఈ భారతదేశం పార్టీ జనసేన పార్టీకి వేస్తామని తెలియజేయడం, కట్టుబడి పుల్లారావు గారిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపి చెప్తామన్న హామీ మనం చేస్తుంది. అదేవిధంగా ఈసారి యువత అందరూ బలంగా నిర్ణయించుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు